మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. నేను 100 గ్రామాలు కాలినడకన ప్రతి గడపకి వెళ్ళి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రచ్చబండ కార్యక్రమం కానివ్వండి, రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం కానివ్వండి, నవరత్నాల పథకాల గురించి కానివ్వండి, ప్రచారం చేసి పార్టీని బలోపేతం చేస్తాకి తిరిగినప్పుడు కూడా నేను ఈ శాసనసభ్యుడి మీద కనీసం అతని పేరు ఉచ్చరించడానికి కూడా నేను ఇష్టపడిన పరిస్థితి. స్థానిక శాసనసభ్యుడని మాడా గ్రామాల్లో ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పి జన్మభూమి కమిటీ సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ దురాగతం చేయటం, వికలాంగులైన పెన్షన్ ఇవ్వట్లేదని, మా ఊర్లో చెరువుదోవాడంటే మా ఊర్లో చెరువుదోవాడని పోటీ పడి గ్రామ ప్రజలు చెప్పిన పరిస్థితి. మరి మీ ఊర్లో మన గ్రామాలకు సంబంధించి మెట్ట ప్రాంతం కూడా చెరువులు ఎక్కువ కాబట్టి మన చెరువుల్ని తవ్వి ఆ గ్రామాభివృద్ధికి ఉపయోగించుకుంటే బాగుండేది, పంచాయతీ ఆఫీసు, బ్యాంక్ బిల్డింగు, బీసీ కమ్యూనిటీ ఆర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ సంథింగ్ లేదా అట్లాంటివి కట్టుకుంటే పోయేది కదా అని నేను మాట్లాడి, అలాగే సూరంపల్లిలో ల్యాండ్ గ్రాబ్ చేయటం కానీ, అలాగే 54.17 ఎకరాలు అజ్జంపూడిలో యాదవ సోదరులది క్రైస్తవ సోదరులది భూమిని రాజధానులు ఇన్సైడ్ ట్రేడింగ్ తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు ఎలా చేశారో అదే పరిస్థితిని నా నియోజకవర్గంలో జరిగింది. ఆ 54.17 ఎకరాల భూమిని ఇట మా దగ్గర 34 లక్షలకు కొని 2 కోట్ల రూపాయలకు రాజధానిలో శాసనసభ్యుడు బినామీలు అమ్ముకున్నారని ఆ ప్రజలు చెప్తే తప్ప నాకు ఎలా తెలుస్తుంది? ప్రజలు చెప్పినట్టునే నేను ఎన్నికల ప్రచారంలో మాడే తప్ప నాకు సంస్కారం ఉంది. 1972-73లో మా పెందానం ఫస్ట్ టైం మహానంది ఒంగోలు జాతి ఎడ్ల పోటీల్లో ఫస్ట్ టైం కృష్ణాజిల్లా నుంచి రాయలసీమలో గెలిచింది, మహానంది పుణ్యక్షేత్రంలో గెలిచింది మా కుటుంబమే. అలాగే తర్వాత 2008-09-10లో నేను కూడా మహానందిలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన పరిస్థితి. నేను స్వతహాగా రైతు పెట్టిని, నేను సౌమ్యుడిని, నేను శాసనసభ్యుడిని ఏదో విమర్శించానని చెప్పి అతను మాట్లాడడం, నేను ఎక్కడ విమర్శించలేదు. ప్రజలు ఏదైతే చెప్పారో ఇతను దురాఘాతాల గురించి, బండారుగూడెంలో నేను జయరమేష్ గారు డాక్టర్ బాలవర్ధన్ గారు మేము ప్రచారంకి వెళ్తే ఒక ఆయన స్లిప్ ఇచ్చాడు, అన్న ఇది మాట్లాడన్నా ఇతరు తగాదా పడితే వెళ్తే పంచాయతీ చేసి ఖాళీ స్టాంపుల మీద సంతకాలు పెట్టించుకున్నారని వాళ్ళు ఇచ్చింది నేను మాడే తప్ప. నేను ఈ శాసనసభ్యుడి గురించి అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి టీవీలో చూసా, దేవరేణ్ నెహ్రూ గారు ఏం మాట్లాడు, నెహ్రూ గారు మాట్లాడినట్టు నేను పర్సనల్ విషయాలు ఎక్కడ ఎప్పుడు మాట్లాడలా, అది నేను అమెరికాలో ఉన్నప్పుడు నేను టీవీ 9లో చూసా. అలాగే రెండు, నేను నియోజకవర్గానికి వెళ్ళిన కొత్తలో నేను పరిచయం ఉన్నట్టుగా మా పార్టీ వాళ్ళు అడిగేవాడు, నేను చాలా క్లియర్గా చెప్పాను, కొడాల నాని అనే అతను నాకు మిత్రుడే, నాని గారు అనైనా మా సొంత పెద్దంగారు 2 అబ్బాయి క్లాస్మేట్, నేను చిన్నప్పుడు గుడివాడ మా పెద్దంగారు బంకులోకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ పెట్రోల్ బంకులో, నేను 8th, 9th, 10th చదివేటప్పుడు గుడివాడ వెళ్తే వాళ్ళు ఇంకా 4 ఏళ్ళు పెద్దోళ్ళు కట్టి అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. నేను 98 ఎండింగ్లో అమెరికా వెళ్ళా. ఈ శాసనసభ్యుడికి నానికి నాకు తెలిసి ఏ 2005లో 2006లో పరిచయం నేను అనుకుంటున్నాను, నాకు కరెక్ట్గా తెలియదు, కానీ నేనైతే అతనితో ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ అతనే తను గనవరం నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంది. దాసరి బాలవర్ధన్ గారు కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులే 2009 నుంచి 14 వరకు. ఆ రోజు నమోదైన కేసుల కన్నా 5.5 రెట్లు కేసులు ఎక్కువ నమోదైన పరిస్థితి ఈ నియోజకవర్గంలో గత 4 సంవత్సరాలు 10 మాసాలుగా ఉంది. కానీ మరి దానికి సమాధానం అతను చెప్పాలి, అంటే ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి ప్రజాసేవ పరమావధిగా పనిచేస్తాకి రాజకీయాల్లోకి ఎవరైనా వస్తారు తప్ప ప్రజా సమస్యలు పరిష్కరిస్తాకి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. కానీ ప్రజలకు సమస్యలు సృష్టించే రీతిలో అతను పరిపాలించాడు కాబట్టి ప్రజలు తిరస్కరిస్తారనే భావనతో భయంతో ఇది ఒక పైశాచికానందంగా నేను భావిస్తున్నా. నేనైతే అంటే మా ఇంటికి వచ్చాడని ఒక విషయం సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా, నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ మీద మమకారంతో. మా పెదనాన్న మా నాన్నగారి కజిన్ ఒక ఆయన విజయవాడలో 85లోనే శాసనసభ్యుడిగా పోటీ చేసిన పరిస్థితి. ఒంగోలు జాతి ఎట్లయితే పవన్ 72-73 నేను పుట్టకముందు మా పెదనాన్న గెలిచారు, అది హెరిడిటరీలాగా అనిపించింది. తర్వాత మా ఎర్రగడ్డ రామశాస్త్రి గారని బుజ్జిగారని ఆయన మా గ్రామానికి 17 సర్పంచ్గా పనిచేశారు. మా సొంత మేనత్ భర్త సూర్యదేవ రామారావుని చిన్నపురుప గ్రామానికి 17 సర్పంచ్గా పనిచేశారు. క్రియాశీలక రాజకీయాల్లో నేను కొత్తగా వచ్చా తప్ప అతని కుటుంబంగా రాజకీయాలు లేదు. నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చా, క్రియాశీల రాజకీయాల్లో కొత్తగా వచ్చా. అమెరికా నుంచి వచ్చింది డబ్బు సంపాదితకు రాలా, ఇక్కడ చెరువులు దోకుంటాకు రాలా, మట్టి దోకుంటాకు రాలా, ఇట్లాంటి పనికిమాలిన పనులు చేయడం, ప్రజలకు సమస్య సృష్టిద్దామని నేను రాజకీయాల్లోకి రాలా. చేతనైతే మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చా. నేను కష్టార్జితంతో సంపాదించిన ఎంసీఐ వరల్డ్ కమ్ కంపెనీలో నేను 99లో పనిచేశా. 2000లో ఫుజిత్సు అని జపనీస్ కంపెనీకి లీడ్గా పనిచేశా. ఐటీలో ఆర్కాట్ సిస్టమ్స్లో పనిచేశా. నేను సంపాదించింది అంటూ నాకు పేచక్ రూపంలో వచ్చిన డబ్బుల్లో మిగిలిన డబ్బులతో నేను రాజకీయం చేసి ప్రజాసేవ చేస్తున్నా తప్ప నేను గన్నవరం నియోజకవర్గంలో
మెట్ట ప్రాంతం కాబట్టి మాజీ శాసనసభ్యులందరూ పోలవరం కెనాల్ రాజశేఖర్ గారు కడితే ఆ మట్టి అంతా వదిలేశారు, ఇతరులకు దారాగతం చేయడానికి వదిలేశారని నేను భావిస్తున్నాను. రెవెన్యూ రికార్డులు సరిగ్గా లేకపోతే రత్నబోస్ గారు కానివ్వండి, మూల్పూర్ బాలకృష్ణ గారు కానివ్వండి, బాలవర్ధన్ గారు కానీ వీళ్ళందరూ తెలుగుదేశం శాసనసభ్యులు, ముద్రపోయిన గారు ఇండిపెండెంట్గా గెలిచాడు, వీళ్ళెవరు ఈ మట్టి తోల అలాగే ఈ భూములు స్కాములు ఈ రెవెన్యూ రికార్డులు సరిచేసే విషయంలో కూడా ఏం తేడా. నేను విమర్శించింది ఒకటే, ఎంఆర్ఓల్ని మండల రెవెన్యూ ఆఫీసర్లుగా పనిచేపించకుండా ఎంఆర్ఓల్ని మట్టి రెవెన్యూ ఆఫీసర్లుగా మార్చేసి అన్ని చర్యలు తవ్వుకున్నావా, నువ్వు తవ్వుకోలేదని అడిగా. మరో విషయం, డాక్టర్ బాలవర్ధన్ గారు డాక్టర్ రమేష్ గారు పార్టీలో చేరిన తర్వాత ఒక మీటింగ్లో ఈ స్థానిక శాసనసభ్యుడు చెప్పాడు, వైకాపా దొంగల పార్టీ, జగన్ ఒక దొంగ, దాసర సోదరుల దొంగలు, దొంగలే ఆ పార్టీలో చేరతారు, అన్నం తినేవాడు ఎవడన్నా వైసీపీలో చేరతాడని బుద్ధి తక్కువ మాటలు మాట్లాడిన పెద్ద మనిషి అతను. నేను చెప్పే ఆ రోజు డాక్టర్ రామచంద్ర గారు ఈ పార్టీని 9 సంవత్సరాలు తన బోసకందాల మీద పోసాడు వైఎస్ఆర్సీపీని. ఆయన వైద్య వృత్తిలో డబ్బు సంపాదించి 50 100 ప్రిస్క్రిప్షన్ రాసి పేషెంట్లు చూసి కుటుంబాన్ని పోసి మిగిలిన డబ్బులతో రాజకీయం చేశాడు ఆయన. అలాగే బాలవర్ధన్ గారు, జయరమేష్ గారు దేశంలో ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రీనర్, ముళ్ళపూరి రచింద్రప్రసాద్ గారు కానివ్వండి, వెలగపూడి రామకృష్ణ గారు, ఊరు కేసీపీ కానీ వీళ్ళు ఉంటే సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రీనర్ అయినా, వాళ్ళు పరిశ్రమ పెట్టి మేము బుట్ట ముందు పెట్టాడు ఆయన 45 ఏళ్ల క్రితమే. దాంట్లో ట్యాక్స్లు కట్టిన డబ్బులతో 1989లోనే ఎప్పుడు ఆయన హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఇన్ యునైటెడ్ ఏపీలో, ఆ డబ్బులతో రాజకీయం చేశారు. నేను ఇప్పుడు మీకు చెప్పినట్టే, నేను ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులతో రాజకీయం చేశా, మేం దొంగలం కాదు, మేమేం బ్రహ్మలింగేశ్వరంలో మట్టి దొంగని నేను కాదు, అచ్చంపూడిలో యాదవ సోదరులది క్రైస్తవ సోదరులది భూమి దొంగిలించింది నేను కాదు, సూరంపల్లిలో పొలం తగాదల్లో దొంగిలించింది నేను కాదని చెప్పా. అంతే తప్ప నేను వ్యక్తిగత దోషాలకి స్థానిక శాసనసభ్యుడు వల్లభ నేను వంశీమోహన్ అనే పేరు పెట్టి కూడా నేను 1-2 సార్లు కూడా మాట్లాడిన పరిస్థితి. ఇతనే మీడియా మిత్రుల దగ్గర గనవరంలో ఏం మాట్లాడాడు మీడియా సోదరులందరికీ తెలుసు. గనవరం నియోజకవర్గం శాంతికి నిలయం, గనవరం నియోజకవర్గంలో మహానుభావులు నేను గడ్డది. కామ్రేడ్ పొచ్చలపల్లి సుందరయ్య గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులు ఆయన విమర్శిస్తాకి భయపడే పరిస్థితి ఆయన మీద ఆరోపణ చేయడానికి. ఒకసారి బీజేపీకి సంబంధించిన వెంకయ్యనాయుడు గారు 78-83 మధ్యలో శాసనసభలో విమర్శిస్తే మళ్ళీ వెంకయ్యనాయుడు గారి అప్పాలు చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత వెలువల సీతారామ గారు సంవత్సరమే శాసనసభ్యుడిగా ఉన్న గన్నవరానికి ఎండీ ఆఫీస్ కానీ సెయింట్ జాన్ స్కూల్ స్థలాలు కానీ దానం చేసిన మహానుభావుడు ఆయన. తర్వాత కాకాని వెంకటరత్నం గారు ఊరు నుంచి వచ్చి పోటీ చేసి ఉమ్మడి రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా గన్నవరానికి ఆయన ఒక్కడే మంత్రిగా పనిచేశాడు. ఆయన జయాంధ్ర ఉద్యమంలో పిల్లల్ని కాల్ చేస్తుంటే నా పిల్లల్ని హార్ట్అటాక్ వచ్చి హఠాన్మరణం చెంది మహానుభావుడు ఆయన. తర్వాత ఇలాంటి మహానుభావులు ప్రతినిధి ఈ నియోజకవర్గంలో నేను మైక్లో చెప్పా ఒక బహిరంగ సభలో, 50 సంవత్సరాల తర్వాత మనం ఎవరు ఉండం, ప్రజలు ఎప్పుడైనా మంచి ఎత్తి గుర్తుపెట్టుకుంటారు, ఇవాళ కూడా మహానుభావులని పుచ్చబుల సుందరయ్య గారిని, వెలువల సీతారామ గారిని, కాకాని వెంకటరత్నం గారిని ఇవాళ కూడా తలుచుకుంటున్నాం అంటే వాళ్ళు మహానుభావులు కూడా తలుచుకుంటున్నాం. నేను వాళ్ళ స్థాయిలో పరిపాలించడం పైన మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే వాళ్ళు 70% పనిచేస్తానని చెప్పా. ఇంకో అదే మీటింగ్లో చెప్పా, దాసర బాలవర్ధన్ గారి పేరు కూడా ఒక 50 సంవత్సరాల తర్వాత ఆయనే ఉండడు, ఆ రోజు కూడా ఈ మహానుభావుల స్థాయిలో ఆయన కూడా ఉంటాడు తప్ప ఒక పైసా అభివృద్ధి చేశాడని వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ విమర్శించకుండా పరిపాలించిన పరిస్థితి. బాలవర్ధన్ రావు ఇంటి ముందు నేను రోడ్ వేశా. ఇక ఆ పదజాలం కానీ ఆ భాష కానీ నా సంస్కారం ఉండి వస్తుంది. నేను ఆయన మాట్లాడతాను కూడా ఆడు ఈడు, ఇది భాష, ఇది పైశాచిక ఆనందం, ఓటమి భయం పట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడటం తప్ప. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా, జగన్మోహన్ రెడ్డి గారిని బస్సులో ఆయన వచ్చినప్పుడు ఆలింగనం చేసుకున్న పరిస్థితి ఇక్కడ రమేష్ హాస్పిటల్ దగ్గర. తర్వాత నువ్వు బెంగళూరు వెళ్ళి మీ భార్యాభర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారా కలవలేదని అడుగుతున్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళా. జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు 13 జిల్లాల ప్రజలు ఓట్లేసి, ఇప్పుడు ప్రస్తుతం అమరావతి పట్టణం జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేకం ఏ రోజు జరుగుతుందా, మే 23 తర్వాత ఎదురు చూసే పరిస్థితి. జగన్ అధికారంలోకి వస్తున్నాడు, మన అవినీతి మీద విచారణ జరిపిస్తాడనే భయంతో, అలాగే గన్నవరం నియోజకవర్గం చేజారిపోయిందనే దుఃఖంతో ప్రజల మీద, మా పార్టీ నాయకుల మీద దాడులు చేసిన చాలా తక్కువ, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడు అవసరాల కోసం పార్టీ కోసం వాళ్ళు భరిస్తున్నారని నేను భావిస్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా కేసులు. ఇప్పుడు నేనైతే గన్నవరం నియోజకవర్గం వెళ్ళినాక ఒక్క మనిషిని కూడా నేను ఎవరన్నా చేయి చేసుకుంటూ అటువంటి పరిస్థితి లేదు. నేను పొద్దునే మాడానో రాత్రి కూడా అదే మాడతా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఆపుతాను అన్నాడు, భారతమ్మ గారిని తీసుకొచ్చాడు ప్రెస్ మీట్ విషయంలోకి, సాక్షి పేపర్ని తీసుకొచ్చాడు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మీదే కేసు పెట్టించిన పరిస్థితి. కాకులపాడు గ్రామంలో రైతు అనుమతితో డాక్టర్ రామచంద్ర గారు పార్టీ నాయకులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూపిద్దాం మినుం పంట అని చూపిస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టిన పరిస్థితి. లగడపాటి రాజగోపాల్ గారు
డాక్టర్ దొట్టారాజేంద్ర గారు ఆయన మీద పోటీ చేశారు గతంలో అని ఆయనే చెప్తున్నాడు కదా, అది మీకు నాకు తెలిసిన విషయమే. వాళ్ళిద్దరు కూడా సన్మానాలు చేశారు. మరో విషయం ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, అతను నాకు ఫోన్ చేయలా, అతను నాకు నామినేషన్ ఎత్తుందని ఫోన్ చేశాడు. అంతకుముందు పృథ్వీరాజ్ అనే సినిమా యాక్టర్ గారు ఆయన వస్తే జగన్ గారు పరితరి రోజు నొన్నెళ్తుంటే ఫోన్ చేశాడు. వెంకటరావు అని అడిగా అని వెంకటరావు మాడేదన్నాడు. అవును మాడుతుందని ఎవరన్నా, వంశీని అన్నాడు. ఏ వంశీ అన్న, నేను ఊహించను కదా ఫోన్ చేస్తాడు రాజకీయ ప్రత్యర్థిని, నాకేం పరిచయం లేదు అతనితో. తర్వాత మీ బ్యానర్ ఏదో ప్రసాదం పాటు బ్యానర్ కేసరిబాబు దగ్గర పెట్టారు, కొంచెం చూసుకోండి అని చెప్పాడు. అంతకుముందు లక్ష్మీ తిరుపతిందల గుడి దగ్గర అన్న వెల్కమ్ టు గన్నవరం అన్నాడు, ఆ గుడి దగ్గర, పాత గన్నవరంలో ఉండే గుడి దగ్గర. అంతకుముందు ఎన్టీవీ చౌదరి గారు అమ్మాయి పెళ్లికి వెళ్ళి నేను ఆ దసపల్లవాడికి వస్తే ఆ రోజే అతను సెల్ ఫోన్ మాడుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. గన్నవరం వస్తున్నారంట కన్నా అమెరికా నుంచి వచ్చారంట కదా అని నేను రావట్లేదు చెప్పి, ఆ రోజుకి నేను గన్నవరం వస్తానని నాకే తెలియదు అసలు. ఇవన్నీ పెట్టుకుని నా మీద దుష్ప్రచారం చేయడానికి పనికి మాలిన పని. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు నేను సిపి గారిని కలిసి నేను బాలవర్ధన్ గారు వెళ్ళి మాకు ప్రాణహాని ఉంది గన్మెన్ని అడిగామని చెప్పి కేసు పెట్టామని చెప్పి టీవీలో కూడా వచ్చిన పరిస్థితి. మేము వెళ్ళి సిపి గారు కలవమంటే కలిసిన తప్ప మేము వెళ్ళి నాకు ప్రాణహాని ఉందని చెప్పాలి. నాకు ప్రభుత్వం కల్పించిన గన్మెన్ ఉన్నాడు ఎలక్షన్ అప్పుడు. అలాగే నాకు ఇట ప్రాణహానికి భయపడి ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తాడు. తగాదాకి నేను వెళ్ళగానే సౌమ్యంగా ఉన్న మన ముడ్డు కింద నీళ్ళు వస్తే ఎవరో చుత్త కూర్చొని లేచి పక్కన వెళ్తారు. నేను ఇట్లాంటి తాటాకు చప్పుళ్ళకి భయపడే పరిస్థితి ఉంటే నేను అలా గన్నవరం నియోజకవర్గం రాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు డాక్టర్ దుట్ట రాజేంద్ర గారు నా సీట్ అనౌన్స్ చేశాడు. ఈయన నేను ఒకటి సీట్ అమ్ముకున్నా అంట, ఒకటి కొనుక్కున్నా అంట. ఈ బుద్ధి తక్కువ మాట మాడబాకమని చెప్పి నేను హనుమాన్ జంక్షన్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పా. హనుమాన్ జంక్షన్లో అభయజన సంఘంలో ప్రమాణం చేస్తాకి నేను డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎవరిని పడితే వాళ్ళు కొన్నట్టు క్యారెక్టర్ ఉన్నాను కొనలేవు, నేను కొనలేదు డాక్టర్ గారు అమ్మలేదని చెబితే ఆ గుడికి వచ్చిన పరిస్థితి లేదు. అలాగే ఆ రోజున మా ఇంటికి తన డ్రైవర్ని పంపించాడు, నేను లేను, నేను హైదరాబాద్ ఉన్నప్పుడు. పంపిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మీకు వీడియోలు చూపిస్తా సీసీ కెమెరాలో. పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్ గారు అసలు ఎవరున్నా నాకు కరెక్ట్ తెలియదు కానీ వీడియోలో ఆ డ్రైవర్ వచ్చిన నిమిషంకి వచ్చాడు అతను, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. తర్వాత మొన్న బుధవారం నేను మా గ్రామంలో మా కజిన్ ఒక ఆయన చనిపోతే అక్కడికి వెళ్ళాను సాయంత్రం 5:30 ఆ రోజు కూడా మా ఇంటి ముందుకు కారు కూడా ఆపకుండా రన్నింగ్లోనే గ్లాస్ దించి ఉన్నాడని మా వాచ్మెన్ అడుగుతున్న పరిస్థితి. తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కలవమంటే తర్వాత రోజు గుడివాడ నాకు ఇంపార్టెంట్ సెరమనీ ఉండి అక్కడికి వెళ్ళడం జరిగింది. వచ్చేటప్పుడు నేను గుడివాడ నుంచి డైరెక్ట్గా సిపి గారి ఆఫీస్కి వచ్చా. డాక్టర్ గారు గన్నవరం నుంచి వచ్చారు. రాంచంద్రరావు ఆ రోజు పేషెంట్ ఉండడం వల్ల సర్జరీ ఏదో ఉండడం వల్ల రాలేకపోయారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి చెప్పారు మేము చూస్తున్నామండి, మేము నిఘా పెట్టామని. అంతే తప్ప నాకు ప్రాణహాని ఉంది, మీరు నాకు రక్షణ కల్పించండి, నాకు గన్మెన్ ఉన్నా కానీ గన్మెన్ లేడు గన్మెన్ అడిగానని చెప్పి ఒక్క ఆంధ్రజ్యోతి పత్రికలోనే వస్తుంది. ఆంధ్రజ్యోతి పత్రికలో నా ఇల్లు అక్రమ కట్టడం అని వేశారు. ఆ ప్లాన్ కాగితాలని పంపించి 10,000 SFT నేను ఇల్లు అప్రూవల్ తీసుకుంటే సిఆర్డిఏలో నేను 9,000 కూడా కట్టలే ఇల్లు. దాన్ని మళ్ళీ పంపిస్తే ప్లాన్ పేపర్లు అయ్యి ఆంధ్రజ్యోతి మేనేజర్ గారు ఎవరు ఉంటాడు కదా విజయవాడ అతను పంపిస్తే సవర్ణ ఒక లైన్లో రాశారు, అది మనకు కూడా కనపడదు. అలాగే నేను గన్నవరం నియోజకవర్గానికి వచ్చిన కొత్తలో నా కళ్యాణ మండపానికి సిఆర్డిఏ బీపీఎస్ అప్రూవ్డ్ 38 లక్షలు కట్టి గవర్నమెంట్కి అప్రూవ్ చేసి దాని మీద ఒక 7-8 కోట్లు ఖర్చు పెడితే దాన్ని పగలగొట్టిద్దామని ఇతను చేయని ప్రయత్నం లేదు. నేను ఆ రోజే పేదర్లు 8.5 కోట్ల ఆస్తి నాకు బ్రెడ్ అండ్ బెటర్ కాదు, నాది కష్టార్జితం అయితే ఉంటుంది, నేనేం మట్టి దూవి అక్కడెక్కడ ఆల్రెడీ ఆస్తులు ఎవరికి దోచుకున్న పరిస్థితి కాదు అని నేను ఆ రోజే బెదరల. ఈరోజు బెదరటానికి అవకాశం లేదు. ఊరినే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ద్వితీయశ్రేణి నాయకుల్ని కార్యకర్తల్ని భయప్రాంతులు చేద్దామనే దుష్ట ప్రయత్నం. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాడనే భయం. జగన్మోహన్ రెడ్డిని ఇతను నేను చంద్రబాబుని విమర్శించానని చెబుతున్నాడు. మీరు చూడండి మీడియా సోదరులరా, 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఒక పార్టీ అభ్యర్థి ఇంకో పార్టీ అభ్యర్థిని కలవడం ఉందా? ఉమ్మడి రాష్ట్రంలో 294 సీట్లు ఉన్నాయి, 294 మందిలో వేరే పార్టీలు కలుపుతారా? డాక్టర్ దుట్ట రాజేంద్ర గారికి లగడపాటి రాజగోపాల్కి కూడా ఇట్లాగే సన్మానం చేస్తానని చెప్పాడా? ఈ సన్మానం చేస్తానన్న విషయం కూడా నాకు చెప్పలా, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. నేను హైదరాబాద్లో ఉంటే నాకు ఫోన్ చేస్తే మీరు హైదరాబాద్లో ఉన్నారా అని అడిగితే అవునండి హైదరాబాద్ ఉన్నారంటే ఏం లేదండి ఎమ్మెల్యే ఏదో మీకు బొకే ఇచ్చి సన్మానం చేద్దామని మీ ఇంటికి వచ్చాడంట అని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే తప్ప నాకు తెలియని పరిస్థితి. అంటే తనకు కావాల్సినట్టు రాపించుకోవటానికి గోబెస్ ప్రచారం చేసుకున్నట్టుగానే తన అనుకూల పత్రికలో రాపించుకుని పైశాచికానందం పొందుతున్నాడని నేను భావిస్తున్నా. రాజకీయాల్లో ఎవరైనా వాళ్ళ పార్టీ విధానాలు చెప్తారు. నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడో చెప్తా, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆయన ఏం చేస్తాడో ఆయన చెప్పాలి. కానీ అతనేదో గాంధీవాదిలాగా
నేను అరాచకవాదిలాగా ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. నేనేం అరాచకం చేశానో ఆంధ్రజ్యోతి పత్రికలు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అమెరికా నుంచి వచ్చాను, నేనేం అనంతపురం నుంచో, కడప నుంచో, కర్నూలు నుంచో, రాయలసీమ నుంచి రాలా. అదేమంటే నాది నేను వలస పక్షిని అంటాడు. అతను విజయవాడలో వచ్చినప్పుడు అతను వలస పక్ష విజయవాడ, అతను విజయవాడలో పార్లమెంట్ పోటీ చేసినప్పుడు అడిగా. అదే నాది పూర్వం గన్నవరం తాలూకా పెనమత్స గ్రామం తాలూకాలో ఉన్నప్పుడు ఇతను కొట్లోలేరని చెప్పా. నువ్వు వలసలు లేవా మరి అట్ట ఆ రోజు అనుకుంటే అట్ట నీ ఉద్దేశంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు, వెలువలు సీతారామయ్య గారు, ఆనందని సరోజిని గారు, వెలువలు సీతారామ గారు గన్నవరమే, ఆనంద సరోజిని ఆనందబాయ్ గారు వీళ్ళందరూ లోకల వాళ్ళనే మహానుభావులు అని చెబుతాడు. ఓట్ల కోసం నీచ రాజకీయం చేస్తాం, పోలీస్ కేసులు పెట్టి భయభ్రాంతులను చేస్తాం, ఇవన్నీ ఆయన చేశాడు తప్ప నేను ఎప్పుడు చేసిన పరిస్థితి లేదు. కనీసం నా నియోజకవర్గం మొత్తంలో ఒక్కడిని కూడా నేను ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉండదు. నా పార్టీ నాయకులైనా సరే, తెలుగుదేశం పార్టీ నాయకులే భయం భయంగా బతికే పరిస్థితి గన్నవరంలో, మాట్లాడటానికి భయం. అధికారం మరి పార్టీ మీద మమకారంతో ఉంటున్నారు, ఎందుకు ఈ అరాచకాలని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, అది వాళ్ళు చెప్పాలి తప్ప నేను చెప్పే పరిస్థితి ఉండదు. అలాగే అతను ప్రధానంగా కళ్యాణ మండపం చేద్దాం అనుకున్నప్పుడే నేను పట్టించుకోలే. తర్వాత ఇతను దాసరి బాలరత్న గారి గురించి, రమేష్ గారి గురించి అటుకోలుగా మాట్లాడటం, ఎవరైనా పెద్దలను గౌరవించడం ఇంట్లో నేర్పిస్తారు, మనం పెరిగిన పెంపకాన్ని బట్టి ఉంటుంది మనం ఎలా బతుకుతున్నాం అనేది. పెద్దల్ని గౌరవపడు, డాక్టర్ రామచంద్ర గారిని కానీ, బాలవర్ధన్ గారిని కానీ, రవి గారిని కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఎవరైనా ద్వితీయ శ్రేణి మా పార్టీ నాయకులను ఏమండి పిలుపుతూ నా సంస్కారం, నేను పగలొకటి రాత్రి ఒకటి మాట్లాడను అసలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వెందుకు కలవాల్సి వచ్చిందని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని సతీ సమేతంగా వెళ్ళి కలవాల్సిన అవసరం ఏముంది? దేవినేని నెహ్రూ గారిని, నెహ్రూ గారు నాకు పరిచయం, ఆయన నాతో స్వయంగా చెప్పిన పరిస్థితి. ఇవాళ ఆయన లేడు కాబట్టి అది మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు, సాక్ష్యాలు ఉండాలి కదా. ఇప్పుడు అవినాష్ గెలుస్తాడని చెప్తున్నాడు, సరే ప్రజాస్వామ్యంలో అవినాష్ గెలుస్తాడా, నేను గెలుస్తానా, నాని గెలుస్తాడా, ఇంకోళ్ళు గెలుస్తారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మాకు మేము నిర్ణయించుకునే పరిస్థితి ఉండదు. నెహ్రూ గారి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు తిట్టమంటేనే నేను తిట్టానని చెప్పి చెప్పాడని చెప్పి నాకు నెహ్రూ గారు చెప్పిన పరిస్థితి. నెహ్రూ గారు టీవీలో మాట్లాడి కూడా నాకు తెలుసు, నేను అమెరికాలో ఉన్న టీవీ ఎక్కడున్నా చూస్తాను కదా. కానీ నేను అట్లాంటి వ్యక్తిగత విమర్శల జోలికి నేను వెళ్ళా, అతని సంస్కారానికి నేను వదిలేస్తున్నది. అలాగే ప్రసాదం పళ్ళు ఒక బూత్ దగ్గర ఆరు గంటల వరకు లైన్లో ఉన్న వాళ్ళకి ఓటేసే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. తర్వాత గేట్లు తీసి జనాలు పంపిస్తుంటే నేను నలుగురితో వెళ్ళా బూత్ దగ్గరికి, నా డ్రైవర్ కాకుండా నలుగురితో వెళ్ళా. 200-300 మందితో వచ్చే వరకు వచ్చి దౌర్జన్యం చేద్దామని ట్రై చేసింది అతను. అలాగే ప్రసాదం పళ్ళు టీవీ ఇంటర్వ్యూలు మాడతా, ఎవడా రవి, ఎవడా వెంకటరావు, ఇది సంస్కారం భాష అంటే ఎవడిని అనేది గౌరవమా? నన్ను అన్న అని పిలిచాడు గన్నవరం తిరుపతి తల్లి గుడి దగ్గర. మరి అది అన్న వెంకటరావు అట్టయిపోతుంది, అది నేనైతే తర్వాత ఇప్పుడు మాట్లాడలా. అంటే ఏదో ఒకటి జరగాలి కదా. నాకు పరిచయం లేదు అని నేను పదే పదే చెప్పాను, నాకు పరిచయం ఉందని చెప్పలా. నాకు పరిచయం ఉండక అవకాశం లేదు. నేను చదువుకున్నాక నేను ఐటీ ట్రైనింగ్, ఐటీ కోర్సులు, ఐటీ గోల్లో ఉన్నా తప్ప నేను ఈ గోల్లో లేను. నాకు అసలు ఎలా పరిచయం అవుతాడు? తనే తనకు కావాల్సిన ట్రాపించుకుని అనుకూల మీడియా ఉందని చేయటం అతని సంస్కారాన్ని తెలియజేస్తుంది తప్ప అలాగే గన్నవరం పబ్లిక్ చెప్పినాయి. నేను ప్రతి గడపకి 13 మాసాల పాటు పాదయాత్ర చేశాను, కాలినడకం తిరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాసంకల్ప యాత్ర స్ఫూర్తితో. ఆ రోజు నుంచి ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఇదే పరిస్థితి. చెక్కవరంలో బ్రహ్మలింగేశ్వర స్వామి గుడిని కూల్చేసి అక్రమ మైనింగ్ పాల్పడటం, చోళా డైనాస్టీకి చెందిన రాజు నాగదేవరాజు ఈ ఆలయాన్ని 1157 నిర్మిస్తే ఆ పురాణాతన ఆలయాన్ని గుప్త నిధుల వేటలో కూల్చే స్థలంలో 100 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ పాల్పడ్డాడని మా నియోజకవర్గ ప్రజలు చెప్పే పరిస్థితి. 96లో ఆ గుడిని పునఃప్రతిష్ఠించారు బాలవర్ధన్ గారి దంపతులు. ఆ గుళ్ళో లింగాన్ని అర్ధరాత్రి పూజారి వెళ్ళిపోయిన తర్వాత క్రేన్లతో పెగిలిచ్చారని నా నియోజకవర్గం మొత్తం చెప్పుకునే పరిస్థితి. నీరు చెట్టు పథకం కింద గన్నవరం మండలంలో 15 నీళ్ల ట్యాంకులు అక్రమ మైనింగ్ ఉపయోగించి, నీరు చెట్టు పథకం కింద గన్నవరం మండలంలోని 15 నీళ్ల ట్యాంకులు తీసుకుని అక్రమ మైనింగ్ ఉపయోగించి, ఇంకో విషయం ఏంటంటే ఊర్లో లోతట్టు ప్రాంతాల్లో తొలుకునే మట్టిని కమర్షియల్గా అమ్మేసి మళ్ళీ ఆ మట్టిని తొలినందుకు అక్కడి నుంచి తరలించి బిల్లులు గవర్నమెంట్కి పంపించారని చెప్తారు. ఇది ప్రతి వాళ్ళు
కన్వర్ రేంజ్లో 20 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అయినా తెలుగుదేశం అయినా వైసీపీ అయినా తటస్సులైనా అందరికీ తెలిసిన విషయాలు నేను చెప్పింది. ఆడు చెప్పిందే నేను చెబుతున్నాను. నేను గన్వర్ రేంజర్గా 16 మాసాల క్రితమే ఇల్లా. ఇవాళ నా గన్వర్ రేంజర్ను స్థితిగతులన్నీ తెలుసు, నాకు ఎలా తెలియదు అంటాడు. నేను గడప గడప తిరిగే ప్రతి సందు ప్రతి గొంతు ప్రతి గడప నాకు తెలిసినట్టుగా అతను తెలియదని మీ ద్వారా మరోసారి తెలియజేస్తున్నా. సూరంపల్లి గ్రామంలో 12 ఎకరాల 83 సెంట్ భూమిని తన బినామీల పేరు మీద రిజిస్టర్ చేసుకుని ఆ సేల్ డీడ్ చేసిన వ్యక్తి పేరు కనీసం రెవెన్యూ రికార్డులో కూడా లేకుండా చేసి కుంభకోణం చేశారని గన్వర్లో చెబుతారు. వీరపనాయనగూడలో RS No. 36 ఉన్న శ్మశాన భూమిని ఎక్వైరీ చేయడానికి 2,32,000 2,30,376,600 రూపాయలు ఒక ప్రైవేట్ వ్యక్తికి పేమెంట్ చేసి ఆ భూమిని ఎల్పిఎస్లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది. అక్కడ ల్యాండ్ కావాల్సింది 3 ఎకరాలు 46 సెంట్లు అయితే అమౌంట్ మాత్రం 5 ఎకరాలు 22 సెంట్లకు పేమెంట్ ఇచ్చేశారు. అక్రమంగా ఈ శ్మశాన భూమిని తన సొంత మనుషులు బదలాయి ఇచ్చాడని చెప్పి ఆ గ్రామస్తులు చెప్పిన పరిస్థితి. పట్టాదారు పాస్ పుస్తకాలను ట్యాంపరింగ్ చేయటం, ఇల్లీగల్ సబ్ డివిజన్ చేయటం, టైటిల్ డీడ్స్ని వెబ్ల్యాండ్ రికార్డ్స్ని రెవెన్యూ అథారిటీస్ని సహకారంతో తారుమారు చేసి మళ్ళీ వాటిని సరిచేయటం అని చెప్పి రైతులు మరియు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయటం, వెదురు పావులూరు గ్రామంలో శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి చెందిన ఎండోమెంట్ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేయటం కానివ్వండి, వెదురుపావులూరు గ్రామంలో RS No. 65 ఉన్న కాముడు చెరువులు అక్రమ మైనింగ్కి పాల్పడటం కానీ, కేసరపల్లి RS No. 61 శ్మశాన భూమిని అక్రమ సబ్ డివిజన్ చేసి అక్కడ 37 నివసిస్తున్న పేద ప్రజలను కూల్చేసి వాళ్ళని ఖాళీ చేపించి టీడీపీ లీడర్లకు లబ్ధి చేకూరుద్దామనే విషయం కానివ్వండి, అజ్జంపూడిలో ల్యాండ్ పూలింగ్ శాసనసభ్యుడికి తహసీల్దార్ గన్నవరం ఆర్డీఓ నూజువీడికి ఒక మంచి వరంగా తయారైంది. అది వీళ్ళంతా కలిసి రైతుల దగ్గర నుంచి బినామీ పేర్ల మీద కొనుగోలు చేసి అగ్రిమెంట్లు చేసి 30, 40, 50, 60 లక్షలకు కొన్నమాట వాస్తవం కాదా? అలాగే అక్రమంగా తన బినామీలను వేరవల్లి ఎస్సీజెడ్ అండ్ మల్లవల్లి ల్యాండ్ పోలింగ్ స్కీమ్లో చేర్చి ఈ శాసనసభ్యుడు చేశాడో చేయలేదా? మల్లవల్లి అటుభూముల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రేషన్ కార్డు ఉన్న వైట్ రేషన్ కార్డు ఉన్న అందరికీ 50,000 డబ్బులు ఇస్తే 53 మందికి ఇవ్వని పరిస్థితి, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆ అటవీ భూముల్ని కట్టబెట్టిన పరిస్థితి, 7.5 లక్షల రూపాయలు గడికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మా అధినాయకుని కూడా పాదయాత్ర ఆపుతాను అంటాం. అంటే ఈ మీడియా ప్రచారం తప్ప పాదయాత్రను ఆపుదాం అనుకున్నాడు ఆపుతాడు, ఆపుదాం అనుకున్నాను తర్వాత రోజు ఎవడు చెప్పడు. అలాగే ఆ సాక్షి చైర్మన్గా ఉన్న మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి భార్యను కూడా ఈ వివాదాల్లో లాగటం, డిఫర్మేషన్ కేసులు లేపిస్తాం, ఇవన్నీ చేసి ఈ రోజున వైసీపీ అధికారంలోకి వస్తే ఏంట్రా బాబు పరిస్థితి, లేదంటే నిన్న ఒక ఇంటర్వ్యూలో మట్టి గురించి మాడితే ఇసుక గురించి మాట్లాడు, ఇది తెలివిగా మాడతాం మరి మీడియా వాళ్ళు మబ్బు పెడతాడు నాకైతే అర్థం కాదు. ఇసుక ర్యాంపులు ఉన్నాయని నా నియోజకవర్గంలో ఎవరికి ఒకరు కూడా ఇసుక ర్యాంపు ఉందని చెప్పేవాళ్ళు లేరు. సముద్రాలను నదుల్ని మనం తేలేం కదా. ఈ శాసనసభ్యుడు మట్టి తవ్వాడా లేదా అంటే ఆ మట్టి ఎయిర్పోర్టు తోలేని అంటాడు. 100 గ్రామాల్లో ఏ ఊర్లో చెరువులు ఉన్నాయో ఏ చెరువుని వదలని పరిస్థితి, ఆ మట్టి తోలుకుని ఆ మట్టి గవర్నమెంట్కి సేనరేజ్ పెట్టారు అని చెప్తారు. ఆ గవర్నమెంట్ సేనరేజ్ కడితే బిల్ కలెక్టర్ తహసీల్దార్ చూస్తారు, శాసనసభ్యుడికి ఏ సంబంధం మట్టితో? సీసీ కెమెరాలు పెట్టుకుని దగ్గరుండి మట్టి తవ్వించి ఆ రోడ్లు వేపించాను అభివృద్ధి చేశాను సాచురేషన్ పాయింట్కి వచ్చిందని చెప్పాడు. అది చెప్పా కాదు, సాచురేషన్ పాయింట్ రాలా, గన్వరంలో చాలా గ్రామాల్లో ఇంకా మౌలిక వసతుల సమస్య ఉంది, రోడ్లు బాగా పరిస్థితుంది, మీరు బండారుగూడి వెళ్ళండి, ఒక హైవే సర్వాంగ సుందరంగా ఉంది తప్ప హైవే కోత వెడు దూరంలో ఉన్న గ్రామాల్లో మౌలిక వసతులు లేవు, 84 పంచాయతీలో సగం పై పంచాయతీలో డ్రైనేజీలు సరిగ్గా లేవు అని చెప్పా. నేను ఈ మాట్లాడా, మరి నేనైతే నెహ్రూ గారిలాగా నేనే నోరు పారేసుకుని అతని పర్సనల్ విషయాల్లో మాడేంత కుసంస్కారం నాకు లేదు అసలు. అలాగే ఈ మధ్య కేటీఆర్ గారు ఇంటర్వ్యూలో చూసా, చిల్లరతనం, వెకిలితనం, అభద్రతా భావంతో వంశీ అని అతనట్టు మాట్లాడినాడు. అసలు వలం నేను వంశీ ఎవరు నాకు తెలియదని చెప్పాడు ఆయన. 500 కోట్ల రూపాయలు ఆస్తి, ఇది కూడా మాట్లాడాడు బహిరంగ సభల్లో, 500 కోట్ల రూపాయలు ఆస్తి నాకు తెలంగాణలో ఉంటే కేసీఆర్ కేటీఆర్ నన్ను బెదిరించారని సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలు, ఆంధ్రజ్యోతి వాళ్ళకి వేరే ప్రజా సమస్యలు గుర్తురావు అనుకుంటా. ఆ మట్టి తోటప్పుడు బ్రహ్మలింగ చెరువుని జీపీఎస్ మ్యాప్లో చూస్తే 2014 ముందు ఎలా ఉందో ఈరోజు ఎలా ఉందో తెలుస్తుంది. మా ప్రభుత్వ అధికారులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే సాక్షాత్తు బ్రహ్మలింగ చెరువును చూసి నిర్గాంతపోయిన పరిస్థితి. సిల్ట్ అంటే అడుగు 2 అడుగులు దూతారు కానీ ఈ తాడి చెట్లు అయితే తవ్వారని వీటన్నిటి మీద విచారణ జరిపిస్తానని చెప్పాడు ఆయన. అలాగే ముస్తాబాద్ పిఎస్ఎస్ కుంభకోణం, కాకులపాడు పిఎస్ఎస్ కుంభకోణం, ఈ కుంభకోణాలన్నీ తను చేసినవి బయటపడతాయనే ఉద్దేశంతో మరి నా దగ్గరకు వచ్చి కలవడం అంటే నాకైతే అంటే రాజీ కోరుకుంటున్నానని చెప్తాడు. కప్పు కాఫీ తాగాలని మీ శ్రేయోభిలాషులు బాలవర్ధన్ రావు, రమేష్ను కూడా తీసుకురావచ్చు అని రాస్తాడు. మా కాఫీ తాగటానికి అతనింటికి మేము ఎప్పుడు వెళ్ళా, అతను అంత కలుద్దాం అనుకుంటే గన్నవరం వచ్చిన కొత్తలోనే కలవాలి. ఇవాళ ఎలక్షన్ అయిపోయినాక రిజల్ట్ ఈవీఎంలో ఉన్నప్పుడు ఇప్పుడు కలుస్తామేంటో. అలాగే ఈ చేసిన అవినీతి మీద ఏమైనా విచారణ జరిపిస్తారు జగన్మోహన్ రెడ్డిని భయపడుతున్నాడు. అది ఎట్టి పరిస్థితి విచారణ జరిపించేది మాత్రం 100% తథ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, అలాగే నన్ను చెప్పమన్నారు.
కానీ ఈ శాసనసభ్యుడు నేనైతే ఓడి ఈ శాసనసభ్యుడికి మా నియోజకవర్గ ప్రజలందరికీ చెప్పదలుచుకున్నా. నియోజకవర్గంలో నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను ప్రతి గడపకి నడిచెళ్ళా, 13 మాసాలు పట్టింది నాకు. నేను డబ్బు సంపాదించక రాజకీయాలకు రాలేదని చెప్పాను. ఒక సింగిల్ నయా అనిపి కూడా నేను ఏ మనిషి దగ్గర నా నియోజకవర్గంలో కానీ బయట కానీ చందా కూడా తీసుకోకుండా నేను ఎన్నికల్లో పాల్గొన్నా. అంతే తప్ప ఇండస్ట్రీస్ని భయభ్రాంతులు చేయటం ఇలాంటి పనికిమాలిన పనులు నేను చేయనని బహిరంగ సభలో చెప్పాను. నేను ఒకటే చెప్పాను, నేను ఒక నాకు అధికారం ఇచ్చి అవకాశం ఇచ్చి మీరు ఆశీర్వదిస్తే గన్నవరం నుంచి ఎన్నుకుంటే మహానుభావులు పరిపాలించే స్థాయిలో పోయిన వాళ్ళలో 70% పనిచేస్తా తప్ప ఒక తట్టమట్టి కూడా నేను బ్రహ్మలింగ చెరువులో తవ్వనని చెప్పాను. దీంట్లో వ్యక్తిగత విమర్శ ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. అతను చేసిన రాజకీయాల్లో ఎవడైనా ఎదురు పార్టీ ఏడు అవినీతి చేస్తే ప్రశ్నిస్తారు. నేను ఏం చేయకుండానే ఇటువంటి పనికిమాలిన పనులు చేస్తున్నాడు ఈయన. నేనేం చేశాను, నేను నియోజకవర్గంలో ఒక పైసా చందా తీసుకోకుండా నేను ఎన్నికలకు వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీటు అత్యంత కీలకం, నువ్వు ఎట్టి పరిస్థితిలో గెలిచి రావాలని పంపిస్తే అన్న నీ కాలినడకని తిరిగి నీ నియోజకవర్గాన్ని బహుమతిగా ఇస్తానని చెప్పి 13 మాసాలు పనిచేశా. డాక్టర్ బాలవర్ధన్ గారు జయ రమేష్ గారు పార్టీలో చేరితే వాళ్ళు కూడా అసభ్యంగా మాట్లాడే పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి శనుదులు పోయిందంట. తెలుగుదేశం పార్టీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారంట. ఆ లబ్ధి పొందారో లేదో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. దాసరి జయ రమేష్ గారు అయినా రామారావు గారితో పాటు వ్యవస్థాపక సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో డైరెక్ట్ టాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రమేష్ గారు పార్టీకి చందా ఇచ్చాడా లేకపోతే రమేష్ గారికి ఏమైనా చేశాడా చంద్రబాబు నాయుడు ఆయన చెప్పాలి. ఈయన చెప్తే ఎలా? అదేమంటే బాలవర్ధన్ గారు సింహం సింగిల్గా వస్తుందని చెప్పాడు ఎలక్షన్లో. సింహం సింగిల్గా వచ్చేలా 2014లో దాసరి బాలవర్ధన్ గారు నేను వెంట పెట్టుకుని వెళ్ళావు. నీ పక్కన ఎవరు ఉన్నారు? నీ పక్కన పనిచేసే నాయకులే నీకు మనస్ఫూర్తిగా నువ్వు గెలవాలని కోరుకోవట్లా. నువ్వు నీళ్లు చక్కబెట్టుకోకుండా ఎంతసేపు మా ఇల్లు గురించి మా ఆఫీస్ గురించి నీకెందుకు స్వామి? డాక్టర్ రామచంద్ర గారు, బాలవర్ధన్ గారు ఇలా పెద్ద మనుషులు ఉన్నారు నా ప్రచారంలో. కానీ గతంలో 13-15 మాసాలుగా ఆయన ఆఖరి 2 నెలల్లో బాలవర్ధన్ గారు పార్టీ చేరిన నాకు ఇళ్ళు. నువ్వు నీ గురించి ఆలోచించుకోకుండా నా గురించి మాట్లాడటం, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పనికిరాడని పదే పదే విమర్శిస్తాడు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పనికిరాడని 13 జిల్లాల ప్రజలు, ముఖ్యమంత్రి అయితేనే ముఖ్యమంత్రిగా మాత్రమే పనికొస్తాడని భావించే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెడుతున్నారు. నీ స్థాయి పెంచుకోవటానికి నువ్వు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతం మీద, ఇంకెవరైనా పెద్దలు ఉంటే రేపు పొద్దున అమెరికా అధ్యక్షుడి మీద కూడా విమర్శలు చేస్తాడు. నేను అమెరికాని డాలర్స్ చేస్తానని చెప్పాను. నేను ఎక్కడ ఏ ఎన్నికల ప్రచారంలోను నేను డాలర్స్గా చేస్తానని నేను పొరపాటును కూడా చెప్పలా. గన్నవరం నియోజకవర్గం అవకాశం ఇస్తే స్పెషల్ స్టేటస్ ఎట్టి పరిశ్రమ మా ప్రభుత్వం వచ్చిన వస్తుంది. పారిశ్రామిక అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పా. ఐటీ హబ్గా తీర్చిద్దామని చెప్పా. అంతే తప్ప డాలర్స్ చేస్తానన్నాను. తనకి ఏది కావాలితే అది పెట్టుకోవడానికి తనకు తనే అబద్ధాలు రాసి వాటిని ప్రచారం చేసే పరిస్థితి. మీడియా సోదరులు కూడా కమిషనర్ గారిని కానీ విజయవాడ పోలీస్ శాఖను కానీ అడుగుంటే బాగుండేది. మేము కేసు పెట్టామో బాలవర్ధన్ గారు నేను పెడితే మేము ఎఫ్ఐఆర్ లాంటి నమోదు చేస్తారు కదా, ఇట్టా భయపెడదామనో లేదా మా నాయకులను భయపెడదామనో మా ద్వితీయ శ్రేణి నాయకులను కార్యకర్తలను భయపెడదాం అనుకునే దుష్ట ప్రయత్నం తప్ప దీంట్లో అసలు వాస్తవం లేదు. ఇంకా 16 రోజులు మాత్రమే సమయం ఉంది ఎన్నికల కౌంటింగ్కి. ఈ 16 రోజులు ఇంకా మట్టి దూకుతున్నారు నా నియోజకవర్గంలో. ఈ 16 రోజులు శుభ్రంగా మట్టి దూకు, తర్వాత కొరవటం కుదరదు. జాన్మూడి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎట్టి పరిస్థితుల్లో ఇటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని పద్దాకా నువ్వు డిఫర్మేషన్ ఎత్తా అడ్డుకుంటా ఇవన్నీ మాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ శాసనసభ్యుడిని కలవాల. ఈ శాసనసభ్యుడే జగన్మోహన్ రెడ్డి గారిని బస్సు దగ్గర కలిసాడు, రమేష్ హాస్పిటల్ దగ్గర కదండి, నేను అమెరికాలో ఉన్నప్పుడు. అలాగే ఇక ఏది చెప్పినా ఎట్టగా మాడతాడని ఏది మాట్లాడినా. నేను ఇంకోటి కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా సంక్షేమ పథకాల విషయంలో కానీ పేద ప్రజలకు 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఎత్తున్నాడు. అంబాపురం 9 గ్రామాల్లో కృష్ణారావు గారు ఓటర్ ఎత్తానని చెప్పాడు. ఇవన్నీ ఇచ్చావా అని అడిగా. ఎన్నికల్లో ఎవడైనా ఏం చేస్తాడు, ఏ పార్టీ అభ్యర్థిని ఏం చేస్తాడు అదే చేశాను నేను. అది నాకు పోటీ కాదన్నాడు, లేకపోతే వలసపక్ష అన్నాడు. ఇంకే 10-15 విమర్శలు చేశాడు. అది ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి 2008లో నా కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి, ఆయన ఎస్సీ అని కూడా తెలియదు, ఓ 40 లక్షల రూపాయలు డబ్బు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తా డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు అతను. అతను 10 ఊర్లో కేసులు పెట్టాడు. 2008 ఏ పార్టీ అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీతో నువ్వు అంటకాగేవా? నువ్వు రంకు రాజకీయాలు చేసావు ఆ రోజు. నీకే గన్మెన్ కావాలని సిపి రామాంజలి గారిని, కమిషన్ని అడుక్కున్న పరిస్థితిలో నాకేం హెల్ప్ చేస్తావు నువ్వు? 2004లో మా చిన్నమ్మకి ఏదైనా డబ్బులు పంపిస్తే అమెరికా నుంచి బాస్తే ఆయన పేరు కొట్టుకుంటే నా కుటుంబంలో జరిగిన చిన్నదాన్ని
అయ్యో ఇవాళ ఎందుకు అసలు అతను నాకు తెలియదు, అతనే చదువుతున్నాడు నేను తెలియదు నీకు, నాకు తెలియనప్పుడు రోడ్డు మీద ఎవరన్నా పడిపోతే ప్రజలు ఎవరన్నా ఏదో యాక్సిడెంటో లేదా కడుదిరిగి పడిపోతే మానవ దృక్పథంతో ఎవరైనా మీరైనా మమ్మల్ని అయినా మేమైనా ఈయన ఎవడైనా ఎక్కడ హెల్ప్ చేస్తాం కానీ పరిచయం లేని హెల్ప్లు చేస్తారు, వేరే వేరే హెల్ప్లు మీరు చెప్పండి, పరిచయం ఉంటే చేస్తారా పరిచయం లేకపోతే చేస్తారా? దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి గుడిని తీశారు, బ్రహ్మలింగేశ్వర స్వామి ఉన్నాడు, బ్రహ్మలింగేశ్వర స్వామి చూసుకుంటాడు. బ్రహ్మలింగేశ్వర స్వామి ఇందాక చెప్పే కదా 1000 సంవత్సరాల పురాతన ఆలయాన్ని క్రేన్లతో పెగిలిచ్చి గుప్త నిధులను బ్రహ్మలింగేశ్వరంలో మట్టి దూకుందాం, మరి ఎందుకు ఎందుకు పెగిలిచ్చారు తెలియదు, ఇవాళ కట్టకుంది మీ మీడియా సోదరులు వెళ్తే తెలుస్తుంది. అలాగే ఇంకా గన్నవరం నియోజకవర్గం మీడియా వాళ్ళకైతే బాగా తెలుసు, కానీ వాళ్ళు ఏంటంటే ఆడ దగ్గర కూడా ఆఫ్ ద రికార్డులో నాకు ఇతని గురించి నేను తర్వాత తెలుసుకున్నా, చలసాని వెంకటేశ్వర గారిని పొండా నేను ఉయ్యూరులో పోటీ చేశాడు, ఆయనతో కూడా అంతే బట్టబుర్రడు అనేది పిచ్చివాడు అవడం, ఎవరైనా బట్టబుర్ర కావాలంటే వస్తుందా? తర్వాత మళ్ళీ రాజీవ్ పడతాం ఫిల్మ్ టబుల్లో అక్కడ మాట్లాడుకుని, అంటే మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఏదో తగాద పెట్టుకోవటం, తగాద పెట్టుకున్నట్టు నటించడం, మళ్ళీ రాజీ మాట్లాడుకోవటం. మరి నేనే అడుగుతున్నాను మిమ్మల్ని మీడియా సోదరులు, లాగా మీరు అడగండి రేపు లగడపాటి రాజగోపాల్ గారికి సన్మానం చేశాడా, డాక్టర్ తొట్టరాజు గారు మా డాక్టర్ గారికి ఏమైనా సన్మానం చేశాడు పోటీ చేశాను, నాకేందుకు సన్మానం చేయటం? వెండి తెర మీద చూస్తారంట, వెండి తెర మీద ఏం చూస్తాను, నేను చూస్తా, ఇలాంటి వడతూపులకు భయపడే రకం కాదు, నేను సౌమ్యుడే ముమ్మాటికి చదువుతుందా, కానీ తగదాకి నేను రాను, కానీ తగద నా ఇంటికి వచ్చినాక నేను అట్ట చూస్తా కూడా ఉరుకునే పరిస్థితి లేదు, ఇలాంటి ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు, వెండి తెర మీద ఏం చూస్తాడు నేను చూస్తా, నేను కాఫీ దాటాకి వెళ్ళడానికి బాలవదండు అని రమేష్ గారిని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి దాంట్లో పెట్టినట్టున్నాడు ఆ లెటర్లో. ఈ ఎలక్షన్ తర్వాత కాదు, 2014 ఎన్నికల ముందే కలిశాడు, ఇప్పుడు వచ్చినా రాణించే పరిస్థితి ఏమైనా ఉండదు, రేపొద్దున మా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తప్పుల్ని మాఫీ చేయమని ఇంకోటి చేసినా జగన్మోహన్ రెడ్డి గారు రాణించే పరిస్థితి ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత దోషులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకం తీసుకుని ఈ సీట్ ఎట్టి పరిస్థితి గెలవాలి వెంకటనే నేను చెప్పాను, నేను కాలినడక నడిచాను, నేను ఈ సీట్ను బహుమతికి ఎత్తాను, నేను కాలినడక నియోజకవర్గం మొత్తం తిరిగా గన్నవరం నియోజకవర్గ ప్రజలు విఘ్నులు విజ్ఞాన కన్నులీళ్ళు వీళ్ళు ఎట్టి పరిస్థితులు అందరూ సౌమ్యులనే, ఇంతవరకు సౌమ్యుడు కాని అతను ఈ స్థానిక శాసనసభ్యుడు తప్ప అందరూ సౌమ్యులే, అలాంటి ప్రజలు నాకు అధికారం కట్టబెడతారని నేను పూర్తిగా నమ్ముతున్నా, ఎవరైనా గెలుద్దాం అనుకున్నా ఇట్లాంటి చేస్తారని నేను భావించట్లా. అదే సోదరా, ఇప్పుడు నేను తెలియ ఇప్పుడు నేను మీరు నాకు అప్పడగలంటే అండి శ్రీకాంత్ గారు, మీరు నాకు పరిచయం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అప్పుడుతాను, అది మీరు నన్ను అప్పుడుతారు, అలా పరిచయం లేనప్పుడు అప్పుడుతారు, మీరు ఆలోచించండి వాస్తవ రూపంతో, ఇప్పుడు మనందరికీ బ్రెయిన్లు ఉంటాయి, ఆలోచిస్తే మనకే నిజాలు ఏయో ఊహకు అందుతాయి. కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని అడగమనండి, డిపార్ట్మెంట్ వారిని అడగమనండి, కమిషనర్ గారిని ఒక్కర్లేదా, డిపార్ట్మెంట్లో ఎస్ఐ గారినో సిఐ గారిని అడగమనండి, మీకు కేసు పెట్టామో లేదో, కేసు పెట్టామని తెలిసింది, అది చేసేది తెలిసింది. ఇంకా అసలు ఎన్ని అరాచకాలు అంటే ఇద్దరం గన్నవరం అసెంబ్లీకి పోటీ చేస్తే ఓటమి తట్టుకోలేక నన్ను బాలవడ్డం గారిని జయరమేష్ గారిని చంపేస్తాడంట పెళ్ళిళ్ళ దగ్గర మాడే మాటలు, నేను అది మీడియా ముందు మాట్లాడకూడదు, మాకు అవమానం ఆయనకి లేకపోయినా, ఆడు వీడు అని సంస్కృతం అది ధర్మం కాదు అది. తర్వాత మమ్మల్ని అందరినీ చంపేద్దాం ఉన్నప్పుడు సన్మానం చేస్తాం ఏంటి, అసలు క్లారిటీ లేదనుకోండి అతనికి, ఏ వాటుడు వాట్ నటుడు. అలా అని నేను చెప్పలా, నా ఉద్దేశం అది కాదు, అది జరిగింది ఏంటంటే నేను అనంతపురం నుంచి వచ్చి అనంతపురం నుంచి వచ్చానని అతనే చెప్తాడు కాన్షియన్స్ మొత్తం, నేను అనంతపురం నుంచి రాలేదు అమెరికా నుంచి వస్తాడని ఆ ఉద్దేశంతో చెప్పా, వలస పక్షులు అన్నదానికి చెప్పాను నేను. లోకేష్ ఎక్కడి నుంచి వచ్చాడు, మంగళగిరిలో పుట్టాడా? ఎన్నికల్లో అన్ని రకాల జిమ్మిక్కులు చేసి దొంగ పట్టాలు ఇచ్చి పేదల ఓట్లు దండుకోవాలని చేశాడు, అవన్నీ విఫలమైనాయి. అమరావతిలో రౌడీ లేకుండా చేస్తానని మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు 3 రోజుల క్రితం ప్రెస్ మీట్లో చూసి హైదరాబాద్లో ఉన్నప్పుడు స్థానం లేదని, మరి వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను సౌమ్యున నేను అరాజకవాదిను, ఈ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయమనండి, ఊరినే పనికిమాలను మాట్లాడతాం, ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి రాకముందు కానీ వైసీపీ వాళ్ళ మీద ఎన్ని పోలీసులు కేసులు ఈ ఎమ్మెల్యే పెట్టించాడో మీరు పోలీస్ స్టేషన్లో రికార్డులు ఎదిగించండి, మీకే తెలుస్తుంది, మీకైతే ఎమ్మటే వస్తుంది ఇన్ఫర్మేషన్. అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి, ఆయనకేమో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రచారం కావాలండి, నేనైతే మీడియా ప్రచారం కోరుకోలేదండి, అది మీ అందరికి కూడా తెలిసిన విషయం, నేను చాలా నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలు నేర్చుకోగలుగుతాం నా పనులు నేను తప్ప రోజు మీ ఛానల్స్ దగ్గరకు వచ్చి కూర్చునే పరిస్థితి లేదు. ఆయనకేంటంటే 2 నెలలకు ఒకసారి
అలా ఉంటుందేమో. మామూలుగా ఏదైనా బయట సహజంగా చెప్తారు కదా, కొంచెం పిచ్చున్నాళ్ళు అమావాస్య కొంచెం పెరుగుతుంది అని. ఈయనకి మీడియా పిచ్చు అనుకోండి, ఏదో ఒకటి రావాలి మీడియాలో, మనం 2 నెలలకు ఒకసారి కనపడిపోతే బాగోదని రాస్తున్నాడేమో అని నేను భావిస్తున్నా. మరి ఎలక్షన్ తర్వాత గన్నవరంలో గొడవలు ఎక్కడా జరగలా, తర్వాత జ్యోతి పేపర్లో గొడవలు జరిగినాయి కూడా జ్యోతి పేపర్లో రాయరు. పేపర్ అంటే ఎంతో కొంత నిజాలు ఉంటాయని జనం నమ్మేవాళ్ళు. ఈ వార్తలు చూసాక జ్యోతి పేపర్లో ఒక్క నిజం కూడా ఉండదని తెలుసుకున్నారని నేను భావిస్తున్నా. అలాగే జ్యోతి కార్యాలయ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యేకి జ్యోతి పేపర్లకు ప్రేమ ఉంటే మరో రకంగా వ్యక్తపరచుకోవాలి, కానీ ఉన్నవి లేనివి రాసి పత్రికలని ఇచ్చేయటం మంచిది కదా. నేను జ్యోతి పేపర్ను కూడా 2007లో బందర్లోనే పోర్టు ఎందుకు కట్టాలని ఆర్టికల్ రాశా. అది పేపర్లు పబ్లిష్ అయిపోతే ₹1,00,000 డబ్బులు కట్టి అడ్వర్టైజ్మెంట్ కింద వేశా. మొన్న అమరావతిలో అమరావతి ఏదైనా ఒక ఆర్టికల్ రాస్తే దానికి ఫ్రంట్ పేజ్లో డబ్బులు ఇచ్చి ఆర్టికల్ వేయించాను నేను. అది యాడ్ కింద వేయించా, డబ్బులు అంటే మెయిన్ అడ్వర్టైజ్మెంట్ కింద వేయించా. కానీ నేను రైతు కుటుంబంలో పుట్టే, నేను 100 గ్రాములు పాదయాత్రగా చేసే, నాకు జగన్ సన్మానం చేస్తాడు, నేను చేస్తే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు, నువ్వు బాగా పనిచేసావు వెంకటని, ఈ ఇతనితో సన్మానం చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? అసలు ప్రజలు చేస్తారు, ప్రజల్ని అంతిమంగా ప్రజలు ఎవరు సుపరిపాలన అందిస్తారు, ఎవరు మంచి వాళ్ళు, ఏ పార్టీ అధికారంలో వస్తే మాకు మంచి జరుగుతుంది, జగన్ గారికి ఒక అవకాశం ఇద్దాం వద్దా, ఇవన్నీ ప్రజలు ఆలోచించుకుంటారు. 258,000 మందిని ప్రలోభపెడతాం సాధ్యమయ్యే పని కాదు. ఇలా మీడియా ద్వారా ఏదో పిచ్చి రాతలు రాపించి కేవలం ఇలాంటి పనులన్నీ చేసి బాలవర్ధన్ గారు, నేను సిపి గారికి కంప్లైంట్ ఇచ్చి మాకు ప్రాణహాని ఉంది, మీరు గన్మెన్ కల్పించడానికి ఉందేమో మీరు చెక్ చేయండి. అలాగే 4 రోజుల ముందు ఎమ్మెల్యే ఓట్ల కోసం దొంగ పట్టాలు పంపిణీ చేశాడో లేదో కూడా గన్నవరం ప్రశ్న మీరు అడగండి, చెప్తారు. అశాస్త్రీయమైన పట్టాలు, ఎంఆర్ఓ సంతకం లేని పట్టాలు, ఇలాంటివన్నీ పెట్టిన పరిస్థితి. గన్నవరంలో ఎలాంటి పరిపాలన జరిగిందంటే ఎంఆర్ఓనే 60-70 కోట్ల రూపాయలు సంపాదించిన పరిస్థితి. ఆ గౌరవ ఎంఆర్ఓ గారు ఇక్కడి నుంచి బందర్ ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ నెలకు మళ్ళీ విజయవాడ ఈస్ట్కి వచ్చింది. ఎంఆర్ఓలు ఆర్డీఓలు పోలీస్ డిపార్ట్మెంట్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని పుడూరుకు చేసి రేపు ప్రభుత్వం పోయినా గన్నవరంలో సీటు చేజారిపోతుందని భయంతో ఇలాంటి ప్రలాపనలు చేస్తానని నేను అనుకుంటున్నా. 500 కోట్ల రూపాయలు ఆస్తిని తెలంగాణలో వదిలేశానని చెప్పినప్పుడు 500 కోట్లు జ్యోతి పేపరాన్ని అడుగుతున్నా, అది పెద్ద వార్తలాగా పతాక శీర్షిక మెయిన్ పేజీలో, ప్రజా సమస్యలు అక్కర్లా జ్యోతి పేపరాలకి. 500 కోట్లు ఆస్తి నిజంగా ఉంటే ఎఫిడవిట్లో ఎందుకు పెట్టలేదని అడిగాను ప్రచారంలో, అది తప్పే ఉంది దాంట్లో. అలాగే 500 కోట్ల రూపాయలు ఆస్తి దానం చేయడానికి అంతకుముందు దేవరకోట జమీ ఎస్టేట్లో ఉండేది, 66 గ్రామాలు 2 అగ్రహారాలతో గన్నవరం కూడా దేవరకోట జమీ ఎస్టేట్లో, ఎర్రగడ్డ శివరాం ప్రసాద్ అని ఆయన ఆఖరి రాజు చలపల్లి రాజా, వాళ్ళు 25,000 ఎకరాలు తెలుగు మగాన్ని సమారాధన పేరు మీద రామారావు ఆ రోజు పంచిపెట్టిన పరిస్థితి. ఇందువల్ల చలపల్లి రాజావు ఏమంటే 500 కోట్లు వదిలేస్తాక 500 కోట్లు వదిలేసేంత ఉదాసీనత నీకుంటే 1,000 రూపాయలకు నువ్వు లారీ మట్టి ఎందుకు అమ్ముతున్నావు అని అడిగా. నేను చేసిన విమర్శలు ఇవి, లేకపోతే వినయ్ గారు కానివ్వండి ఇంకా ప్రసళ్ళు గన్నవరం నియోజకవర్గంలో ప్రచారం కవర్ చేసేటకు వచ్చినప్పుడైనా మరి మీరే బహుశా నేనేది మాట్లాడినా అదే చూస్తారు మీరు కూడా. నేను శాసనసభ్యుడు, అది శాసనసభ్యుడు, ఇదే నేనైతే పర్సనల్గా మాట్లాడలా. నేనేదో పర్సనల్గా మాట్లాడా, రాజగోపాల్ గారిని పర్సనల్గా మాట్లాడలేదు, డాక్టర్ దుట్టా గారిని నేను పర్సనల్గా మాట్లాడలేదని చెప్పిన పరిస్థితి. ఒకటి విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి, ఇప్పుడు నాకు ప్రాణహాని ఉంది లేకపోతే గన్నవరం నియోజకవర్గం నుంచి పారిపోయాడని చదువుతున్నాయండ. నేను 500 రోజులు నియోజకవర్గంలో ఉంటే నువ్వు 2 రోజులు నెలకు నియోజకవర్గంలోకి వచ్చావు, నేను 28 రోజులు నియోజకవర్గంలో తిరిగా, ప్రతి గడపకి తిరిగా. నేను ఎవరు ఎక్కువ మంది ప్రజల మధ్యలో ఉన్నారు, ఎవరు వస్తే గన్నవరానికి మంచిదో ప్రజలు నిర్ణయిస్తారు. అలా అప్పుడు దాకా కూడా ఆగలే ఓపిక లేకపోతే నీకు అంత ఓర్పు తక్కువైతే నీకు ఓటమి భయం ఉన్నాయి ఉండాలి, లేదా గెలుస్తానన్న నమ్మకం ఉంటే నువ్వు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తావు? అసలు నా ఇంటికి పంపించడం ఏంటి? మీడియా సోదరులు మీరందరూ జర్నలిజంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎవరన్నా ప్రత్యర్థి పార్టీ అయ్యడం ఇంకోటి ఇంటికి వెళ్తాం మీరు విన్నారా? కనీ విని పనులన్నీ చేయటం, ఏదో ఒకటి ఉన్నది చేస్తే మీడియా కవర్ చేయదు, కొత్తగా చేయాలి, థింక్ సంథింగ్ డిఫరెంట్ అని కిక్ 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 అంటారు ఆ టైప్లో. ఏమవుతుంది వీటికి? ఎవడు భయపడతాడండి? రాజకీయాల్లోకి వచ్చేవాడు భయం ఉన్నాడు రాజకీయాల్లోకి వస్తాడా? ఇతరేదో సింహం సింగిల్కి వస్తుందంటే సింహం అని తెలిసే పోటీ చేస్తాకి వెళ్ళే నాది ఎలాదండి ఇవన్నీ? నేను చెప్పా కదా ఇందాక, మా చంద్రమోహన్ గారికి డబ్బులు పంపిస్తే అమెరికా నుంచి పొలం అతని పేరు మీద ఉంటే తగదయింది. అది 2004లో అయితే 2004లో డెఫినెట్గా వేస్తా. కొడల్ నానికి లాయల్గా ఉండాలని చదువుతున్నాడు. కొడల్ నాని గారు మిత్రుడే మా పెద్దంగారు అబ్బాయి రామకృష్ణ, మా చిన్నాని చనిపోయాడు ఆయన 1999లో. చిన్నప్పుడు స్కూల్ అప్పటి నుంచి తెలుసు నాకు కొడల్ నాని గారు.
ఆయన మా పెద్దంగారు పెట్రోల్ బంక్లో కూర్చునేవాళ్ళు, మేము నైట్ కూర్చునేవాళ్ళం. నేను ఎప్పుడన్నా గుడివాడ సెలవులకు వెళ్తే వాళ్ళతో పాటు సినిమాలకు కూడా నన్ను తీసుకెళ్లేవాళ్ళు. అతను చెప్పాలి నానికి థ్యాంక్స్ చెప్పాలంటే, నానిగారు నా మీద వెంకటరావు తీసుకొచ్చి పెట్టేవని. ఇక్కడ నాకెక్కడ వంశీయ నేత డైరెక్ట్గా ఫ్రెండ్ అని నేను ఎక్కడ చెప్పలా, నేను అప్పించాను నేను ఎక్కడ చెప్పలా. నేను వినిపించండి, ఒక నియోజకవర్గంలో ఒక మనిషితో చెప్పేసుమానండి, మా పార్టీ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ. అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం అందరూ తెలియదు నియోజకవర్గంలో. నేను వచ్చిన కాడి నుంచి ఈ పనిలోనే ఉన్నా తప్ప పనికిమాల పనుల జోలికి నేను వెళ్ళా ఎప్పుడు. అలాగే 2008లో ఏ ప్రభుత్వం ఉంది, ఎస్ కేసు ఉందనేది నిజం. ఆయన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన కూడా నాకు తెలియదు. ఆ రోజు రాజేంద్ర రెడ్డి గారు సిపిగా ఉన్నాడు, అది ఫాల్స్ కేసు అని ఆయన తీసాడు. అతను 7-8 గ్రామాల్లో పెట్టాడు. ఆ రోజు 2008లో ఏ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతనికి అంత స్థాయి ఉందా, మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పాను అతను చెప్పాను కాదు కదా, మీకు రాలేదు ప్రజలకన్నా మీకు ఎక్కువ, మీరు విజ్ఞులు మీకు ఎక్కువ తెలుస్తుంది. ఇమాజినేషన్ కానివ్వండి, ఫ్యాక్ట్స్ కానివ్వండి, యూ కెన్ ఇమాజిన్ ఇట్. అంటే కాంగ్రెస్తో అంటగా ఇక్కడ అంటే రాజశేఖర రెడ్డి గారితో కూడా ఉన్నాడే అండి. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి, ఎవరో టచ్లో ఉన్నాడు. అది బస్సు మీద బస్సు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను వచ్చి కలవమన్నాడా, సాక్షి పేపర్ మీద పురునష్టం దావాలు, కాకులపల్లిలో జగన్ గారి మీద కేసు పెడతాం, మళ్ళీ జగన్ గారు కనపడితే ఈ టైప్లో నెహ్రూ గారితో నువ్వు రాజీ పడింది నిజం కదా, తగడపాటి రాజగోపాల్ గారితో పోటీ చేసినప్పుడు మా పిల్లలు వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ అనేది పెట్టాడు ఆయన దాంట్లో. ఇప్పుడు నేనేమన్నా కాదని చెప్పానా, నేను లగడపాటి రాజగోపాల్ గారి పేరు ప్రస్తావించాను 16 మాసాల్లో. మా పక్కన డాక్టర్ గారు సీట్ అమ్ముకున్నాడు, నేను కొనుక్కున్నాడు, కొన్నాళ్ళు పనికి మళ్ళీ అరపడు. నేను దైవభక్తుణ్ణి, నాకు పాప భీతి ఉంది, నేను కనకదుర్గం తల అమ్మవారు నాకేం మొక్కు లేకపోయినా నేను వెండి పాలకి 2007లో ఇచ్చా. తిరుపతి కానీ గుళ్ళు గోపురం రాజకీయాల్లో బద్దమని చేయలే. నా నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, నా సొంత ఊరు ఉన్నది. ఆ రోజు పాత గన్నవరం తాలూకాలో గ్రామం, నేను అక్కడ మెడికల్ క్యాంపులు పెట్టా, వరదలు వచ్చినప్పుడు సేవ చేశాను. నేను రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేద్దామని నేను అవన్నీ చేయలే. ఎక్కడో అనంతపురంలో కొల్లిపర శిల్ప అనే అమ్మాయి మెరిట్ స్టూడెంట్ ఉంటే ఫీజులు కట్టిన పరిస్థితి. రాష్ట్రంలో నేను 2001 నుంచి ఫీజులు కడుతున్నాను అమెరికాలో ఉన్నప్పటి నుంచి. అయ్యి రాజకీయాలు ఆశించో, నా సొంత నియోజకవర్గం పామర్ అయినంత మాత్రాన అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఉంటే అక్కడ సర్వీస్ చేస్తున్నామంటే నేను అక్కడే పోటీ చేయను కదా. అసలు నువ్వు ఏ వ్యాపారం చేసి సంపాదించి సేవ చేస్తున్నావు. నేను జాఫర్ గారు ఏదో అడుగుతుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేశానని చెప్తాడు. మేమంతా దొంగలు అంట, అంటే అతను మాత్రం మిమ్మల్ని దొంగలని తిట్టొచ్చు. మేమేం చెప్పాము, నేను మట్టి దొంగను కాదని చెప్పా. నేను అతను దొంగని నేను చెప్పాలి అక్కడికి, మీరు పరిశీలించండి ఎన్నికల ప్రచారంలో కూడా. నేను మట్టి బ్రహ్మలింగయ్య చెరువులో మట్టి దొంగని నేను కాదని చెప్పా. అంటే ఉనికెందుకు నీకు, దేవుడు ఉన్నాడు, నాకు పాప భీతి దైవభక్తి మెండుగా ఉన్నాయి. నేను రైతు కుటుంబం నుంచి వచ్చా, నేను వ్యవసాయ ఇప్పుడుకి చేస్తా, నాకు ఎడ్లు దోలడం తెలుసు, నా దగ్గర ఒంగోలు వారు పాతికున్నాయి ఇప్పుడు కూడా. రైతు సమస్యలని చిత్తశుద్ధితో పనిచేద్దామని రైతులకి చేస్తానని చెప్పే, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానికి బడ్డీ కొట్లు లాంటి ఇవ్వని నేను పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పా. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల విషయంలో పక్షపాతం చూపించనని చెప్పా. పెన్షన్ల విషయంలో కానీ ఏదైనా తెలుగుదేశంలో కూడా ఇస్తానని చెప్పాను నేను. ఇళ్ల స్థలాలు కానీ అన్నీ 20,000 ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి దొంగ పట్టాలు ఇచ్చిన పరిస్థితి. అసలు ఇవన్నీ మొత్తం మీడియాని మేనేజ్ మీడియా ద్వారా మేనేజ్ చేస్తాం కదా సార్, మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని. అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? రేపు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో పట్టాభిషేకం జరిగినాక మాట్లాడదాం ఉండు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా విమర్శిస్తే ఆ రోజు విమర్శించు. ప్రతి ఆడిని ఆడేవాడు రవి ఆవిడు, ఆడేవాడు ఈడేవాడు, ఏందో భాష. యలమంచిరావు గారు వయసు ఎంత, బాలవర్ధన్ గారు వయసు ఎంత, పోనీ నేనంటే అతనికన్నా చిన్నండి. జరమేష్ గారు వయసు ఎంత, మనిషికి గౌరవం ఇవ్వకుండా ఇవ్వటం నేర్చుకోమని. సంస్కారం ఉండాలి, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. అలాగే ఆవు చెలువ మెత్త దూడ కట్టును మెత్తదలాగా చేయటం కరెక్ట్ కాదు ఎవరికి. ఎవరైనా ఓర్పు ఉన్నంత వరకు భరిస్తారు, అది నశించిన రోజు ఏదైనా జరగవచ్చు. నువ్వు అంతేగాని కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు చేయొద్దని. నేను అసలు నన్ను కలుస్తానని నాకు ఫోన్ చేయలే, మరి మీ మీడియాలో ఎలా వస్తుందో నాకు అది అర్థం అవ్వట్లా. నాకు ఫోన్ చేస్తే నేను అతను సన్మానం చేస్తాను, నాకు అర్థం చెప్పలేదు. నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, ఏ లేదన్నాడు మీ ఇంటికి వచ్చి బొకే ఇస్తారని. మీరు ఎక్కడ ఉన్నారు, మీరు అంటే 5 రోజులు అంటే పర్లేదు అంటే అంటే మీరు ఊళ్ళో లేరు కదా అన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. నా ఇంటికి రావటం ఏంటి, నా ఇంటికే ఒక నిమిషం గ్యాప్ లేకుండా నిమిషంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా వచ్చారు అక్కడికి, నాకైతే తెలియదు, నేను ఊళ్ళో లేను. అసలు రన్నింగ్లో కారు ఆపకుండా అద్దం నుంచి ఉన్నాడానికి వెళ్ళిపోయాడు. సరే, గన్నవరం నియోజకవర్గ ప్రజలందరూ విఘ్నులు, గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ ఈయన ఏం చేశాడు,
నేనేం చేశాను, ఈయనేం చేశాడు కదా 16 మాసాలు అనేది ప్రజలందరికీ తేట తెల్లం, అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తను ప్రచార ఆర్భాటం కోసం చేశాడని భావిస్తున్నా. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని మీ ముందుకు వచ్చాయి ఈరోజు. థ్యాంక్ యూ. ఓకే సార్.